తెలుగు సినిమాలలో ప్రేమ కథలకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. నాయక నాయకుల మధ్య ప్రేమను ప్రేక్షకులు అనుభూతి చెందటానికి ప్రేమ పాటలు పుట్టుకొచ్చాయి. ఒక దేశపు యువరాణి మరొక దేశపు యువరాజుని ప్రేమిస్తే కిక్కేముంటుంది. అందుకే యువరాణి తోటరాముడు ప్రేమలో పడి కలవరమాయే మదిలో నా మదిలో అంటూ పాటలు పాడుకున్నారు. ఒకరంటే ఒకరుగా పెరిగిన దేవదాసు పార్వతీలు ప్రేమంటే ప్రేమించిన వారి కోసమే బ్రతకటం, వారికోసమే మరణించడం అని చాటి చెప్పగా, రావోయీ చందమామ మా వింతగాథ వినుమా అంటూ రావు మేరీలు చందమామను అడ్డుపెట్టుకుని ప్రేమతో దాగుడుమూతలు ఆడారు. ప్రేమికుల మధ్య ప్రేమలేఖలకున్న పాత్ర అంతా ఇంతా కాదు. మాటతో చెప్పలేని ప్రేమకు ప్రేమలేఖలు రాయబారం నడిపాయి. అందాల ఓ చిలుక అందుకో నా లేఖ అంటూ లేత మనసులు పాడుకుంటే ప్రేమను చెప్పుకోలేని మూగ మనసులు మాత్రం ముద్దబంతి పువ్వులో మూగకళ్ల ఊసిలో ఎనక జన్మ బాసలు ఎందరికి తెలుసులే అంటూ ప్రేమకే కంటతడి పెట్టించాయి. కాలం మారటంతో ప్రేమికుల మధ్య కులం, మతం, భాష లాంటి భేదాలు తొలగిపోయాయి. కాలేజీ వయసు కంటే తక్కువ వయసులోనే ప్రేమ మొగ్గలేసింది. అలివేణి ఆణిముత్యమా, నా పరువాల ప్రాణముత్యమా అంటూ తొందరపడిన ముద్దమందారాలు పాడుకుంటే, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై అంటూ మంచి మనసులు పాడుకున్నాయి. మాటే మంత్రము, మనసే బంధము అంటూ సీతాకోక చిలుకలు ప్రేమతో మతానికి సవాలు చేయగా, ఏ తీగ పువ్వును ఏ కొమ్మ తేటినో అంటూ కులాన్ని ఎదిరించి మరో చరిత్ర రాశారు. తరం మారింది. పాతికేళ్ల వయసులో మెచ్యూర్డ్గా ఆలోచించే ప్రేమికులు వచ్చారు. మృత్యువు తమను మింగేస్తుందని తెలిసినా ఓ ప్రియా ప్రియా అంటూ పాడుకున్నారు. ఈనాడే ఏదో అయ్యింది, ఏనాడు నాలో జరగంది అంటూ ప్రేమలేఖ రాస నీకంది ఉంటది అంటూ ప్రేమకు ముత్యమంత ముద్దులు పెట్టారు. 20వ శతాబ్దపు నవతరం మనసులు ఏమైందో ఏమో, ఈవేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి అంటూ తొలి ప్రేమకు సుస్వాగతం పలికాయి. తల్లిదండ్రుల కోసం ప్రేమను త్యాగం చేయాలనుకున్న వారు కళ్లలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అంటూ భారంగా పాడుకోగా, కొందరు మాత్రం నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం అంటూ పెద్దలనే ఎదిరించారు. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ అంటూ ప్రేమకే జయం అందిస్తూ, ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ అంటూ ప్రేమ పాటలు పాడుకున్నారు. నువ్వేం మాయ చేశావో గాని అంటూ అడ్డొచ్చిన రాక్షసులను ఎదిరించి, కోపమా నాపైన అంటూ వర్షంలో పాటలు పాడుకున్నారు. ఆపై నవ యువతరం దూసుకొచ్చేసింది. ఎవ్వరికి ఎవ్వరిని జంటగా అనుకుంటాడో మనసా మళ్లీ మళ్లీ చూసా అంటూ మాయచేసింది. నీవని నేనని వేరుగా లేమని అంటూ కొత్త బంగారు లోకంలో విహరించారు. మనసా మర్చిపో, లేదంటే చచ్చిపో అంటూ విలపిస్తూనే వరించే ప్రేమ నీకో వందనం అంటూ ప్రేమకు గౌరవాన్ని అందించారు. స్మార్ట్ తరం రావటంతో ప్రేమంటేనే క్రేజీ క్రేజీ ఫీలింగ్ అంటూ పాడుకుంటూ విహరిస్తూ, మధురమే ఈ క్షణమే ఓ చెలి, అదిరే హృదయం అదిరే అధరం అంటూ ప్రేమకు బోల్డ్ రంగులు అద్దారు. తరాలు మారుతున్నా, ప్రేమించే మనసులు మారుతున్నా, మరణమే లేని ప్రేమ తనకు ఇంకేమింకేం కావాలని మాత్రం చెప్పగలదు. ప్రేమించే మనసులకు, ప్రేమికులను తనలో దాచుకుంటున్న ప్రేమకు హ్యాపీ వాలెంటైన్స్ డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి.